హైదరాబాద్ మెట్రో రైల్ 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది 2017 నవంబర్ 28న మోదీ హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించగా మూడు కారిడార్లలో 67 కిలోమీటర్ల మేర మెట్రో జర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది ఈ 5 ఏళ్ళ మెట్రో ప్రయాణంలో 30 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చినట్టు మెట్రో అధికారులు చెప్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమానందిస్తారు हैदराबाद नगरवासुलकु को मेट्रो रैल अदाटको ऐदे पूर्ति चेसुकुंది प्रधानी नरेंद्र मोदी सीएम केसीआर चेतुल मीदगा नवंबर 28 2017న आ मेट्रो रैल हैदराबाद नगरवासुलकु को अदाटक वचिंది सो ई नेपथ्यंलो ऐदेल्लो ट्राफिक चिक्कुलकु चेक पेडुतू प्रयाणिकुलकु ముఖ్యంగా हैदराबाद नगरवासुलकु సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది మెట్రో అనే చెప్పొచ్చు మొత్తం కూడా మూడు క్యారిడర్లో 67 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నగరవాసులకు ఆ మెట్రో రైల్ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు కూడా ప్రస్తుతం ఏదైతే పరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము సో రోజుకి వచ్చేసి ప్రస్తుతం 4 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేరుతున్నారు మొత్తం కూడా 67 కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తుంది ప్రతిరోజు కూడా 720 ట్రిప్పులతో 18000 కిలోమీటర్ల మేర తిరుగుతుంది లక్షలాది మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు మెట్రో చేర్చుతుందని చెప్పొచ్చు సో హైదరాబాద్లకు కూల్ జర్నీని పరిచయం చేసింది కూడా ఆ మెట్రోనే అని చెప్పొచ్చు ఎన్నో కొత్త హంగులతో సిటీకి వచ్చినటువంటి మెట్రో దదాపు 5 ఏళ్ల కాలము పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనము చూస్తున్నాము ప్రస్తుతము హైదరాబాద్ నగరంలో ఈ మెట్రో అందుబాటులోకి రావడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయని కూడా ఓ వైపు ప్రయాణికులు చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది మరోవైపు ఇటు రాయదుర్గం నుంచి ఓరర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు కూడా కొత్త ఫేజ్ 2 నిర్మాణానికి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగునుంది మరోవైపు ఏదైతే రోజుకొచ్చేసి 4 లక్షలకు పైగా ట్రిప్పులు పడుతున్నాయి మొత్తం కూడా 30 కోట్ల మంది ప్రయాణికులు ఈ 5 ఏళ్ల కాలంలో వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు ప్రస్తుతం గంటకొచ్చేసి 80 కిలోమీటర్ల వేగంతో ప్రతి 3 నిమిషాలకు ఒక సర్వీస్ నగరవాసులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తానికి అయితే అంటే 3 క్యాలెండర్ల పరిధిలో మనము చూస్తున్నాము రెగ్యులర్ గా కూడా ట్రాఫిక్ జంజాటంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండేటటువంటి ప్రయాణికులకు ఎంతగానో ఊరట లభించేలా ఒక సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని మెట్రో రైల్ అందిస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది మొత్తం కూడా 4 లక్షలకు పైగా ట్రిప్పులతో మెట్రో కూడా దదాపు ఏదైతే 30 కోట్ల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేసింది సో మరోవైపు ఇటు రాయదుర్గం నుంచి ఓరర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు కూడా నిర్మాణానికి 31 కిలోమీటర్ల మేర 6250 కోట్ల బడ్జెట్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా ఏదైతే మరోవైపు త్వరలోనే మెట్రో ఛార్జీలు కూడా పెరుగుతున్నాయని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే ఈ 5 ఏళ్ల ప్రయాణంలో మాత్రము మెట్రో ఒక మైలురాయిని చేరుకుంది కరోనా కష్టకాలాలని దాటింది సో ఇలాంటి ఫేస్ లో అయితే మొత్తానికి అయితే ఒక పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది మొత్తం కూడా ఎల్బీ నగర్ వరకు కూడా ఏదైతే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ క్యారిడర్ 1 లో 29 కిలోమీటర్లు క్యారిడర్ 2 నాగోల్ నుంచి హైటెక్ సిటీ రాయదుర్గం వరకు 28 కిలోమీటర్లు క్యారిడర్ 3 అంటే జేబీఎస్ నుంచి ఫలక్నామా వరకు అంటే 15 కిలోమీటర్లు మేర ఇటు మెట్రోని ప్రతిపాదించారు నాగోల్ నుంచి అమీర్పేట్ వరకు 16.8 కిలోమీటర్ల మేర అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు 11.3 కిలోమీటర్ల మేర మార్గాన్ని నవంబర్ 28 2017లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు సో అమీర్పేట్ నుంచి ఎల్బీ నగర్ వరకు మొత్తం కూడా 16.8 కిలోమీటర్ల మేర మార్గాన్ని సెప్టెంబర్ 28న 2018లో ప్రారంభించినటువంటి పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ నగరవాసులకు ఒక సుఖవంతమైనటువంటి ప్రయాణం తీసుకురావడంలో ఇటు మెట్రో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు ఎందుకంటే నిత్యం కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ట్రాఫిక్ జంజాటంలో ఇరుక్కొని తీవ్ర అవస్థలు పడేటటువంటి నగరవాసులకు ఒక సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని తీసుకొచ్చింది మాత్రము హైదరాబాద్ మెట్రో అని చెప్పొచ్చు సో ఇప్పటికైతే మొత్తం కూడా 3 క్యారిడర్ల పరిధిలో రోజుకు వచ్చేసి 4 లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు మెట్రో ద్వారా చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మెట్రో 5 ఏళ్ల కాలంలో ఇటు హైదరాబాద్ నగర వాసులకు మాత్రమే ఇటు ట్రాఫిక్ నుంచి ఊరట తీసుకొచ్చే విధంగా ఎంతగానో దోహదపడిందని చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ వేణుతో నుమానియబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్